గతంలో మనము చాలా వివరంగా కూడా చెప్పున్నప్పటికీ పదే పదే ఇంకా కొన్ని ప్రశ్నలు మన దృష్టికి వస్తా ఉన్నాయి దరఖాస్తుదారుల నుంచి సార్ నాది నోటరీ ఉంది నోటరీ ద్వారా నేను ప్లాట్ కొనుక్కున్నాను నేను ఎల్ఆర్ఎస్ అప్లై చేయొచ్చునా అని నోటరీ ద్వారా కొనుక్కున్నటువంటి ప్లాట్ ని ఎల్ఆర్ఎస్ అప్లై చేయడానికి దానికి అర్హత లేదు మీరు అప్లై చేయకండి అనవసరంగా 1000 రూపాయలు మీరు లాస్ అవుతారు దానికి మీకు సొల్యూషన్ ఎక్కడ దొరుకుతుంది అని అంటే గత 4-5 ఏళ్ల క్రితము 2015 లోనే GO59 అని ఒకటి ఇష్యూ చేసింది గవర్నమెంట్ అంటే ప్రభుత్వ స్థలాలల్లో ఎవరైతే ఇల్లు వేసుకోనో లేకపోతే దాని కబ్జాలో ఉంటేనో ఇది మా ప్రెమిసెస్ లో ఉంది మా పరిధిలో ఉంది దీన్ని రెగ్యులరైజ్ చేయండి అని అప్పుడు మనం ఏమైనా ఫీజు కట్టుంటే అట్లా రెగ్యులరైజ్ చేసుకొని ఉన్న వాళ్ళు గనక ఎవరైనా ఉండి ఆ రకంగా రెగ్యులరైజ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉండి ఉంటే వాళ్ళు ఎల్ఆర్ఎస్ కు అర్హత సాధించినట్టు అవుతుంది కాబట్టి నోటరీ డాక్యుమెంట్ నోటరీ ఒక బాండ్ 100 రూపాయల బాండ్ పేపర్ పైనో 50 రూపాయల బాండ్ పేపర్ పైనో లేకపోతే సాదా కాగితం పైనో రాసుకున్నటువంటి ఒక పేపర్ చేత మనం ఇప్పుడు ఎల్ఆర్ఎస్ కు అప్లై చేయడానికి అర్హత లేదు నెంబర్ 1 నెంబర్ 2 111 జీవో ఈ 111 జీవోని సుమారుగా హైదరాబాద్ కి ఒక పక్కన సౌత్ అండ్ వెస్ట్ రీజియన్ వైపు ఈ 111 జీవో పరిధిలో సుమారుగా 80 గ్రామాలు 80 పైచిలుకు గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామాలలో పెద్ద ఎత్తున వర్షాలు వచ్చినప్పుడు ఫీడింగ్ ఛానల్స్ కింద వచ్చి హిమాయ సాగర్ ఇమరొకటి ఇంకోటి పెద్దగా ఉంటుంది వాటర్ స్టోరేజ్ కోసం వాటర్లో వాటర్ రావడం కోసం స్టోర్ కావడం కోసం వాటిని 111 జీవో కింద అక్కడ ఎటువంటి కట్టడాలు చేయకూడదని చెప్పి లేఅవుట్లు చేయకూడదని చెప్పేసి ప్రభుత్వము ఒక జీవో తీసుకొచ్చింది ఆ వాటి పరిధిలో 111 జీవో ఏ ఏ గ్రామాల పరిధిలో ఉంది ఏంటి అనే వివరాలు మీకు చాలా క్లియర్గా హెచ్ఎండిఏ సైట్లో కానీ లేకపోతే మీరు ఆన్లైన్లో గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసినప్పుడు మీకు చాలా వివరాలు దానికి సంబంధించి మీకు చాలా సమాచారం మీకు దొరుకుతుంది ఆ గ్రామాల పరిధిలో గనక ఎవరైనా లేఅవుట్ వేసి ఉంటే అందులో మీరు ప్లాట్ కొనుంటే ఖచ్చితంగా అవి రిజిస్ట్రేషన్లు గతంలో అయి ఉన్నా కూడా ఇప్పుడు మాత్రం వాటిని రెగ్యులరైజ్ చేయరు అయితే 111 జీవోలో ఉన్నటువంటి కొన్ని కొన్ని పట్టణాలు కాస్త టౌన్ లాగా ఉన్న వాటి యొక్క విస్తీర్ణం పెరగడానికి కొంత రిలాక్సేషన్ చేసింది గవర్నమెంట్ కొన్ని మీటర్ల వరకు రిలాక్సేషన్ విస్తరించడానికి ఎందుకంటే ఆ ఊర్లో జనాభా పెరిగినప్పుడు కుటుంబ సభ్యుల పెరిగినప్పుడు వాళ్ళ మధ్యన కమతాలు నివాసాలు అవసరాలు అయినప్పుడు తప్పని పరిస్థితుల్లో కొంత ఎక్స్టెండ్ చేయడానికి ఆ గ్రామాలు విస్తరించడానికి అవకాశాన్ని కల్పిస్తూ ఒక రిలాక్సేషన్ తీసుకొచ్చింది ఆ రిలాక్సేషన్ తీసుకొచ్చిన పరిధిలో ఉన్న ప్లాట్లు ఉన్నట్లయితే కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలు కానీ గ్రామ పంచాయతీలలో గ్రామ పంచాయతీలు బహుశా 111 జీవోలో గ్రామ పంచాయతీలు ఇప్పుడు లేవని అనుకుంటున్నారు అంతా కూడా హెచ్ఎండిఏ పరిధిలోకి వస్తాయి ఆ మున్సిపాలిటీల పరిధిలో మీరు ఆ పర్టిక్యులర్ మున్సిపాలిటీ వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇంకా మరింత మీకు సమాచారం ఉంటుంది జనరల్గా ఇన్ జనరల్ 111 జీవోలో మేము ప్లాట్లని రెగ్యులరైజ్ చేయం అని చెప్పి చాలా స్పష్టంగా జీవోలో మెన్షన్ చేయడం జరిగింది స్పెసిఫిక్గా నార్సింగ్ మున్సిపాలిటీ అని చెప్పి సింతములో అడిగున్నారు ఆ వివరాలు ఏదైనా ఉంటే ఆయా సంబంధిత మున్సిపల్ అధికారులను మీరు కనుక్కోవటం ద్వారా మరింత నిర్దిష్టంగా సమాచారాన్ని మీరు తెలుసుకోగలుగుతారు అది మీరు ఫాలో కండి అని చెప్పి చెప్తున్నా త్రిబుల్ వన్ జీవో తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది 111 జీవో పరిధిలో కట్టడాల విషయంలో చాలామందికి సరైన అవగాహన లేదు అంతేకాదు 111 జీవో పరిధిలో కొందరు రహస్యంగా వెంచర్లు వేసి ప్లాట్లో విక్రయిస్తున్నారు అమాయకంగా దీని గురించి తెలియని జనాలు ఈ జీవో పరిధిలోని భూభాగంలో ప్లాట్లు కొనుగోలు చేసి నష్టపోతున్నారు అందుకే రియల్ ఎస్టేట్ టీవీ ప్రేక్షకులకు 111 జీవో గురించి సమగ్రమైన వివరాలను తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం అసలు 111 జీవో అంటే ఏమిటి ఒకసారి చూద్దాం 111 జీవో అంటే హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించే రెండు చెరువులు ఉన్నాయి వాటిలో ఒకటి హిమాయత్ సాగర్ రెండోది ఉస్మాన్ సాగర్ ఉస్మాన్ సాగర్కు మరో పేరు గండిపేట చెరువు
ఈ రెండు జంట జలాశయాల నుంచి ఎప్పటినుంచో హైదరాబాద్ నగర ప్రజలకు తాగునీరు అందిస్తున్నారు. ఇవే కాకుండా టెక్నాలజీని అందిపించుకొని ఇప్పుడు కృష్ణా నది గోదావరి నదుల నుంచి పైప్ లైన్స్ ద్వారా నీటిని తెచ్చి నగర ప్రజలకు అందిస్తున్నారు. మిషన్ భగీరథ పథకం కూడా తాగునీటిని అందజేసేందుకు ఏర్పాటు చేయబడింది. గతంలో అంటే ఉమ్మడి రాష్ట్రంలో త్రిభువన జీవనం అప్పటి సర్కార్ సరిగ్గా 24 ఏళ్ల కిందట అంటే మార్చి 8వ తేదీ 1996లో తీసుకొచ్చారు. ఈ జంట జలాశయాలకు ఎగువ భాగంలో నీటిని అందించే కాల్వలు వాగులు విస్తరించి ఉన్న ప్రాంతాలన్నింటినీ ఈ జీవో కిందకు తీసుకొచ్చారు. ఈ జీవో పరిధిలో రంగారెడ్డి జిల్లాలో 7 మండలాల్లోని 84 గ్రామాల భూములు ఉన్నాయి. ఈ భూముల్లో ఎలాంటి వ్యాపారపరమైన నిర్మాణాలు భారీ భవనాలు నిర్మించరాదన్నది ఈ జీవో ఉద్దేశం. కాలుష్యాన్ని వెదజల్లే రీతిలో ఏ రకమైన కట్టడాలను పరిశ్రమలను అనుమతించబోరు. అలాంటి నిర్మాణాలు ఎవరైనా చేపట్టినా వాటిని యుద్ధ ప్రాతిపదికన కూల్చివేస్తారు. 111 జీవో పరిధిలో ఏ మండలాలు ఉన్నాయి చూద్దాం. ఈ జీవో పరిధిలో చేవెళ్ళ, కొత్తూరు, మొయినాబాద్, రాజేంద్రనగర్, షాబాద్, శంషాబాద్, శంకర్పల్లి ఈ మండలాలన్నీ రంగారెడ్డి జిల్లాలోనే ఉన్నాయి. ఇప్పుడు చేవెళ్ళ మండలంలో ఏ గ్రామాల్లో జీవో అమల్లో ఉందో చూద్దాం. గొల్లపల్లి, కన్మెట, ముడిమ్యాల్, రావియపల్లి, ఎంకుపల్లి, ఎర్లపల్లి. మొయినాబాద్ మండలంలో ఏ గ్రామాల్లో 111 జీవో అమల్లో ఉంది చూద్దాం. అందాపూర్, అజీజ్ నగర్, బాకారం, జాగీర్, బంగళగూడ, చందానగర్, చిల్కూర్, చిన్నమంగళారం, దర్గాత్రుల, హిమాయత్ నగర్, మేడిపల్లి, మోత్కుపల్లి, ముంతాజ్ గూడ, నజీబ్ నగర్, నాగిరెడ్డిగూడ, పెద్దమంగళారం, రెడ్డిపల్లి, సజ్జనపల్లి, సూరంగల్, వెంకటాపురం, వెంకపల్లి గ్రామాలు ఉన్నాయి. రాజేంద్రనగర్ మండలంలో ఉన్న 111 జీవో అమలు ఉన్న గ్రామాలు చూద్దాం. గునుగంటి, కాన్పూర్, మలక్పూర్, మేముర, ఓటినాగులపల్లి. శంషాబాద్ మండలంలో 111 జీవో అమలు ఉన్న గ్రామాలు అమ్మపల్లి, బహదూర్గూడ, చెర్లగూడ, చిన్న షావూర్, చౌదరిగూడ, దేవతబౌలి, దాటంపల్లి, ఏటుబారుపల్లి, కండిగూడ, కంగిరాయకూర్త్, గోల్కొండ కలాన్, గొల్లపల్లి కలాన్, గోపులారం, గౌలపల్లి కూర్త్, హమీదుల్లా నగర్, హర్రిగూడ, చూకల్, కేతిరెడ్డిపల్లి, కేవత్రిగూడ, కిషన్గూడ, కొల్బావటి దొడ్డి, కొత్వాల్గూడ, మదనపల్లి, మల్కారం, మంగీపూర్, మర్కుడ, ఓసెట్టిగూడ, కొట్టపల్లి, పాలమాగుల, పెద్ద షాపూర్, పొదుటూర్, రామంగిపూర్, రషీద్గూడ, రాయనగడ్డ, సంగీగూడ, షాకేర్పూర్, శంషాబాద్, సుల్తాన్పల్లి, సయ్యద్గూడ, తాళ్ళకట్ట, తోలుమొత్త, తొండపల్లి, యాచారం, ఎంకిమామిడి. శంకర్పల్లి మండలంలోని గ్రామాలు చూద్దాం. బుల్కాపూర్, జన్వాడ, టంగుటూర్. షాబాద్ మండలంలో సోలిపేట అనే గ్రామం మాత్రమే ఉంది. కొత్తూరు మండల పరిధిలో గూడూరు అనే గ్రామం మాత్రమే 111 జీవో అమల్లో ఉంది. భవిష్యత్తులో పొరపాటున కూడా పై గ్రామంలో ఎక్కడైనా వెంచర్స్ వేస్తే కస్టమర్లు మాత్రం ప్లాట్లు కొనుగోలు చేయకుండా జాగ్రత్త ఉండాలని మనవి. అయితే ఈ గ్రామాల పరిధిలో కొంత భూభాగాలు 111 జీవో పరిధిలో లేవు. అలాంటి భూములను పక్కగా గుర్తించి నిర్ధారణ చేసుకున్న తర్వాత కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ గ్రామాల పరిధిలో కొంత భూభాగాలు 111 జీవో పరిధి లేవు. అలాంటి వాటిని నిర్ధారణ చేసుకోవాలంటే స్థానిక మున్సిపాలిటీ లేదా HMDA కార్యాలయంలో వాటికి సంబంధించిన సమాచారం పూర్తిగా పొందవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ రియల్ ఎస్టేట్ టీవీ, లైక్, షేర్ అండ్ కామెంట్.